కులాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే ప్రతిక హక్కునిచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు 24 ఎకరాల పైన. ఇవన్నీ కాకుండా ఇక్కడున్న పట్ట భూములు ఏది కూడా విస్తృతంగా పైపెట్టి తీసుకున్నారు. సగానికి సగం మంది పైపెట్టి బాంబులేసి దాడులు చేసి ఈ భూములు దాక్కున్నారు. దీంట్లో ఎస్ఐన్ ల్యాండ్ 24 ఎకరాలు 20 ఎకరాలు మన ధర్మవరంలోనే ఉంది. ఏదైనా మాట్లాడితే సాక్ష్యం గొడవలు అంటారు, లేదంటే బాంబులు వేస్తారంటారు, రౌడీసం అంటారు. అందుకే చెప్పింది ఇలా మాట్లాడిన దీనికే మెత్తగా ఉంటే సరిపోదు, వీళ్ళకి మెత్తగా ఉంటే సరిపోదు. ఇష్టానికి మాట్లాడుతున్నారు, ఇట్లాగే వదిలేస్తే వీళ్ళు పెట్టిరేగిపోతారు. మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు అండగా ఉండడానికి వచ్చాం. తీసుకున్న భూమి కాకుండా తీసుకున్న భూమి కాకుండా ఇంకో 350 ఎకరాలు పైచిలకు కనిపించే అది ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ముడి సరుకు కోసం 1100 ఎకరాలు ఈ రోజు వరకు పైపెట్టి ఫ్యాక్టరీ రాలేదు. ఇంకా ఇంట్లో అన్నాశల్లు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ పొలాలు దోచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు అటవీ భూములు ఉన్న స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అటవీ భూములు ఉన్న ఇక్కడ 400 ఎకరాలు ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను, మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్ళలా. మీకు దాదాపు 2009లో వీళ్ళు 30 సంవత్సరాలకు లీజ్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2019-24కి ఇదే భూముల్ని 50 సంవత్సరాలకి లీజ్ రాసేసుకున్నారు. అలాగే కుంటలు చెరువులు ఇవన్నీ కలిపి సహజ వనరులన్నీ కలిపి 24.78 ఎకరాలు ఈ రోజున కుంటలు చెరువులు ఆక్యుపై చేసుకున్నారు. ఈ రోజున కోర్టులు పెట్టుకుని సొంత ఆస్తిలా కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ ఆస్తి. ఇది నిజంగా మాట ఇచ్చినట్టుగా ఇక్కడున్న యువత ఉపాధి అవకాశాలు ఇస్తే ఇబ్బంది లేదు. మన కష్టార్జితం సహజ వనరులు ఎవడివి, ఒకరి సొంతం కాదు. సహజ వనరులు మనం ఇస్తే తిరిగి వాడికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సహజ వనరులు ఒకరి సొంతం కాదు, అవునా? ఇది సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఇది క్యాప్టివ్ పవర్ అని చెప్పి పవర్ ప్లాంట్ కింద తీసుకున్నారు. దీంట్లో సున్నపురాయి మట్టిని కలిపి దాన్ని దాదాపు 1100 సెంటీగ్రేడ్ నుంచి 1500 సెంటీగ్రేడ్ లోకి దీన్ని రోటరీ పట్టీలో వేడి చేసి వేడి చేయడం ద్వారా దీనిలో క్లింకర్ ఉత్పత్తి అవుతుంది. గట్టి సున్నం, గట్టి సిమెంట్, దానికి క్లింకర్ చెప్తం కలిపితే సిమెంట్ అవుతుంది. అలాంటిది ఇవన్నీ కలిపి ఎక్స్ట్రా దీంట్లో ఇచ్చే దానికి దీనిని క్యాప్టివ్ పవర్ గా కూడా క్యాప్టివ్ పవర్ చేసుకోవాలని చెప్పి దీన్ని పవర్ ప్రాజెక్ట్ గా చేశారు. దీనికి నేను పర్యావరణ అధికారులు అడిగాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడిగాను, దీనికి పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ అప్లై చేయలేదు. అలాగే 196 కోట్ల నీళ్లు ఒకవైపు వెళ్తే ప్రతి చోట తాగడానికి నీళ్లు లేవు, ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిదే ఆయన ముఖ్యమంత్రిగా చేసి 196 కోట్ల లీటర్లు 196 కోట్ల లీటర్స్ అంటే 700 ఎకరాలకి సరిపోయేంత నీళ్లు కృష్ణా జిల్లాల నుంచి వీళ్ళు రాసుకున్నారు. వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళే ముఖ్యమంత్రి రాసేసుకున్నారు. ఈ రోజున మనం కనుక రాకుండా ఉండుంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఉండుంటే, జనసేన రాకుండా ఉండుంటే ఈ రోజు మీ భూములకు రక్షణ కల్పించే వాళ్ళు. కట్టని సిమెంట్ కంపెనీకి, కట్టని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్లు వీళ్ళు ఇచ్చేసుకున్నారు. దీని మీద విచారణ జరగాలి. నేను రేపు క్యాబినెట్ లో కూడా ప్రస్తావిస్తాను. దీంట్లో 86% గత ప్రభుత్వం ముఖ్యమంత్రిది, ఆయన కుటుంబం ఉంది.
ఈ రోజుకి మీకు ఏదైనా మాట్లాడితే మాకు పరిహారం రాలేదు, మాకు అసైన్ భూములు ఆక్యుపై అయిపోయి ఇవ్వట్లేదు అంటే మీ మీద దాడులు చేస్తా ఉన్నారు. మీరు ప్రజల మీద పాంపులు దాడి జరిగితే వారిని బెదిరించినా ఏ మాత్రం ఉపేక్షించకండి. ఉపేక్షిస్తే మటుకు తప్పులు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం.